అండి, చూసారు కదా 2022లో మన టీహెచ్సిఏ చాలా ఈవెంట్స్ చేసిందండి. ఉగాదితో మొదలుపెట్టి ఉగాది తర్వాత క్రికెట్ టోర్నమెంట్, తర్వాత వాలీబాల్ టోర్నమెంట్, తర్వాత త్రోబాల్ టోర్నమెంట్, తర్వాత పిక్నిక్, తర్వాత హెల్త్ ఫెయిర్, తర్వాత టెన్నిస్ టోర్నమెంట్స్. ఒకటి కాదండి, చాలా ఈవెంట్స్ చేసింది. ప్రతి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అండి. మరి అలాంటి టీహెచ్సిఏ మన దసరా దీపావళి, అది మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన దసరా దీపావళి పండుగలకి ఏం చేస్తుంది చూడాలని ఉంటుంది కదా అందరికీ. సో దసరా అంటేనే మనకి ఆ అమ్మవారి అలంకారాలు, ఆ పూజలు, దీపావళి అనగానే మనకి ఆ కాకర పూతులు, అట్టపాకాయలు, ఆ దీపాలు, ఆ సందడి వేరండి. మరి అంత ఘనమైన మన దసరా దీపావళి పండుగకి మన టీహెచ్సిఏ ఏం చేస్తుందో చూద్దామా. మన టీహెచ్సిఏ ప్రెసిడెంట్ రామ్ గారి దగ్గరకు వచ్చామండి. ఈ సంవత్సరం మన టీహెచ్సిఏ దసరా దీపావళికి మన షార్లెట్ తెలుగు ప్రజల కోసం ఏం చేయబోతుందో ఒకసారి రామ్ గారు చెప్తారండి మీకోసం. హలో రామ్ గారు, ఒకసారి మన షార్లెట్ తెలుగు వాళ్ళందరికీ ఈ దసరా దీపావళికి మన టీహెచ్సిఏ ఏం చేయబోతుందో చెప్తారండి. అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. మనం అందరము కలిసి సంతోషంగా ఈ దసరా దీపావళి సంబరాలను జరుపుకోవడానికి మా టీహెచ్సిఏ సభ్యులందరూ వేదికను సిద్ధం చేసుకుంటున్నాము. అలాగే మీరందరూ కూడా వచ్చి మాతోటి ఈ దసరా దీపావళి సంబరాల్లో పాలు పంచుకుని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. నిన్ననే అప్టౌన్లో ఉన్న నైట్స్ థియేటర్కి వెళ్ళాను అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దామని. అసలు థియేటర్ అయితే అద్భుతం, నాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు అండి. మనం టీహెచ్సిఏ ద్వారా దసరా దీపావళి ఈవెంట్ కావాల్సిన స్పాన్సర్లు వెతికే భాగంలో మనం మెగా స్పాన్సర్ని కలవడం జరిగింది. ఇంకా గ్రాండ్ అండ్ స్టార్ మరియు ఇండివిజువల్ స్పాన్సర్ని వచ్చే వారంలో కలుస్తాం. మరి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు ఎందుకండి? దాని మీదే పనిచేస్తున్నామండి. మొన్న సేవ్ ద డేట్ నవంబర్ 20, 2022 ఫ్లయర్ కూడా పంపించాము. అండ్ ఫాలో అప్ ఫ్లయర్స్, స్పాన్సర్ బ్యానర్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాము. ప్లీజ్ విజిట్ TAGCA.org ఫర్ కంటిన్యూస్ అప్డేట్స్. డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నామండి. సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్డేట్స్ కోసము TAGCA పేజెస్ని ప్లీజ్ లైక్, షేర్, ట్యాగ్ అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ హలో అండి సత్య గారు, అసలు ఏంటండి ఈ మధ్య అసలు కనిపించట్లేదు, చాలా బిజీ అయిపోయినట్టున్నారు. మన టీహెచ్సిఏ దసరా దీవాలి ఈవెంట్ షాపింగ్తో బిజీగా ఉన్నానండి. ఇంకొక విషయం అండి, మన టీహెచ్సిఏ వాన్స్ టు గో గ్రీన్ అండి. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఓకే, మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? అది లేకుండానా చాలా చాలా ప్రోగ్రామ్లు ఉన్నాయండి. అంతేకాకుండా మంచి లైవ్ బ్యాండ్ వస్తుంది, అద్దరిపోయే సింగర్స్తో పాటు. మీరు ఫుల్ ఎనర్జీతో వచ్చి ఎంజాయ్ చేసేయండి అంతే. డెకరేషన్స్ ప్లానింగ్ బ్రహ్మాండంగా జరుగుతుందండి. మీ అందరికీ నచ్చేలా, మీరు మెచ్చేలా స్టేజ్ సిద్ధం చేస్తున్నాం. మీరందరూ మీ కుటుంబంతో, మీ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అమ్మో, భలే భారీగా ప్లాన్ చేసినట్టున్నారండి. మరి ఖర్చు కూడా భారీగానే అయ్యేటట్టుందిగా. దానికి మన కమ్యూనిటీలో చాలా మంది సహకారం ఉందండి. సో ఖర్చు గురించి మరీ ఎక్కువ ఆలోచించొద్దు, మన కమ్యూనిటీ మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనం చేసే ఈవెంట్ చూసి. అబ్బా, ఇదంతా చేయటం ఎంత కష్టమో కదా, ఇలా ఎలా ప్లాన్ చేశారు? ఇది టీహెచ్సిఏ టీం అండి. ఇక్కడ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకుని హార్డ్ వర్క్ చేసే టీం ఉందండి. ఈ దసరా దీపావళికి కావాల్సినటువంటి ప్రతి యాక్టివిటీని ఎవ్రీడే స్క్రమ్ కార్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ అండి, ఎవ్రీడే స్క్రమ్ కాల్ టు ట్రాక్ ద యాక్టివిటీస్ అన్న. సో ఇంత హార్డ్ వర్క్ చేసినటువంటి ఈ దసరా దీపావళి పండుగకి కిడ్స్ యాక్టివిటీస్, లైవ్ ఇన్ కన్సర్ట్ మీకోసం ఎదురు చూస్తున్నాను. లైవ్ ఇన్ కన్సర్ట్కి కావాల్సినటువంటి సౌండ్, మ్యూజిక్, లైటింగ్, ఎల్ఈడి వీడియో వాళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయండి మీకోసం. మీరు మాతో జాయిన్ అయ్యి ఈ దసరా దీపావళి పండుగని వైభవోపేతంగా జరిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ టీహెచ్సిఏ. హ్యాపీ దివాళీ.